హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ భాస్కర్ బూరా. మనం పదవ తరగతిలోని మొదటి అధ్యాయమైన వాస్తవ సంఖ్యల గురించి చర్చించుకుంటున్నాం. ఇందులో భాగంగా గత వీడియోలో మనం సంవర్గమానాల గురించి పరిచయం చేసుకోవడం జరిగింది. ఒకసారి సంవర్గమానం నిర్వచనాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ అయితే అప్పుడు ఎన్ యొక్క సంవర్గమానాన్ని ఏ ఆధారానికి ఎక్స్ అవుతుందని అంటాం. సో దీన్నే మనం సంకేత రూపంలో లాగ్ ఎన్ టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ అని రాస్తాం. సో ఎన్ యొక్క సంవర్గమానం ఆధారం ఏకు ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఏ మరియు ఎన్లు ఏదేని ధనవాస్తవ సంఖ్యలు, మరియు ఇక్కడ ఏ విలువ ఒకటికి సమానం కాదు. సో ఇంతకుముందు వీడియోలో మనం ఇచ్చిన ఘాత రూపానికి సంవర్గమాన రూపం ఏ విధంగా రాయాలో, మరియు సంవర్గమాన రూపం ఇస్తే దాన్ని ఘాత రూపంలోకి ఏ విధంగా మార్చాలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం సంవర్గమానాలకు సంబంధించిన కొన్ని ధర్మాల గురించి తెలుసుకుందాం. సో ముందుగా ఒక ఉదాహరణ తీసుకుందాం. 5^0=1. సో 5^0=1. ఈ ఘాత రూపాన్ని ఇప్పుడు మనం సంవర్గమాన రూపంలోకి మార్చుదాం. సో ఇక్కడ భూమి 5 మరియు ఘాతాంకం 0, మరియు దీని యొక్క ఘాత విలువ ఫలితం 1. సో దీన్ని సంవర్గమానంలోకి మార్చాలంటే మనం ఇక్కడ ఫలితం ఏదైతే ఉందో అది మనకు తీసుకోవాల్సిన సంఖ్య అవుతుంది. అదేవిధంగా ఘాత రూపంలోని భూమి ఆధారం 5 అనేది సంవర్గమానం యొక్క ఆధారం అవుతుంది, మరియు ఈ ఘాత రూపంలోని ఘాతాంకం 0 అనేది మనకు ఈ సంవర్గమాన రూపంలో ఆన్సర్ ఫలితం అవుతుంది. సో 5^0=1 మనం సంవర్గమాన రూపంలో రాస్తే ఏమని రాయొచ్చు? లాగ్ 1^5 = సో ఇక్కడ ఫలితం ఏమవుతుంది? 0. సో లాగ్ 1^5 = 0. సో ఇక్కడ 1 యొక్క సంవర్గమానం 5 ఆధారానికి ఏమైంది? 0 అవుతుంది. సో ఇదే విధంగా మనం 0 ఘాతాంకం కలిగిన ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. సపోజ్ 24^0=1. సో 24^0=1. ఈ ఘాత రూపాన్ని మనం ఇప్పుడు సంవర్గమాన రూపంలోకి మార్చితే అప్పుడు మనకేమొస్తుంది? సో లాగ్ 1^24 = 0. 1 యొక్క సంవర్గమానం ఆధారం 24కు 0 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు 1 యొక్క సంవర్గమానం అనేది ఆధారం 24కు 0 అయింది. అంటే ఈ రెండు ఉదాహరణలో, మొదటి ఉదాహరణలో ఆధారం 5, రెండవ ఉదాహరణలో ఆధారం 24, కానీ రెండింటిలో మనం తీసుకున్న సంఖ్య 1. అంటే 1 యొక్క సంవర్గమానం ఆధారం 5కు మరియు ఆధారం 24కు ఏమైంది? 0 అయింది. సో ఇదే విధంగా మనం ఈ 1 యొక్క సంవర్గమానాన్ని వేరువేరు ఆధారాలకు కనుక్కుంటే ఏమొస్తుంది? వెరీ గుడ్, 0 వస్తుంది. సో ఆధారాలు ఏవైనప్పటికీ 1 యొక్క సంవర్గమానం ఎల్లప్పుడూ 0 అవుతుంది. ఎందుకంటే మనకు తెలుసు 5^0=1. 0 కాకుండా వేరే ఏ సంఖ్య తీసుకున్నా ఆ సంఖ్య యొక్క ఘాతం 0 తీసుకుంటే దాని విలువ 1 అవుతుంది. సో 5^0=1 అయితే దాని యొక్క సంవర్గమానం రూపం రాస్తే మనకు లాగ్ 1^(a=0). సో ఇక్కడ ఏ అనేది ఏదైనా ధనవాస్తవ సంఖ్య, మరియు ఏ విలువ 1కి సమానం కాదు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? 1 యొక్క సంవర్గమానం ఏ ఆధారానికైనా 0 అవుతుంది. సో ఇది మొట్టమొదటి సంవర్గమానం యొక్క ధర్మం. సో లాగార్థం ఆఫ్ 1^(a=0). సో ఇప్పుడు మనం ఇంకొక సంవర్గమాన నియమాన్ని చూద్దాం. సో దానికోసం మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. సపోజ్ 12^1=12. సో 12ను దాని ఘాతాంకం 1కి పెంచితే ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సంవర్గమాన రూపంలో రాస్తే సో ఏ విధంగా రాస్తాం? లాగ్ 12^(12=1. అంటే ఇక్కడ 12 యొక్క సంవర్గమానం అదే సంఖ్య 12 ఆధారానికి ఎంత అవుతుంది? 1 అవుతుంది.
12 అనే సంఖ్య యొక్క సంవర్గమానం అదే 12 ఆధారానికి 1 అవుతుంది. సో ఇదే విధంగా ఇంకొక ఉదాహరణ తీసుకుందాం మనం. 30 ఘాతం 1 ఈక్వల్స్ టు 30. సో దీని యొక్క సంవర్గమాన రూపం చూస్తే లాగ్ 30 to the base 30 ఈక్వల్స్ టు 1. అంటే 30 యొక్క సంవర్గమానం దాని ఆధారానికే ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే ఈ రెండు ఉదాహరణల ద్వారా మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఒక సంఖ్య యొక్క సంవర్గమానం అదే ఆధారానికి ఏమవుతుంది, 1 అవుతుంది. ఎందుకంటే మనకు తెలుసు ఏ సంఖ్యనైనా ఘాతాంకం 1కి పెంచితే దాని విలువ మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. అంటే a^1 = a. సో a^1 = aను మనం సంవర్గమాన రూపంలో రాస్తే ఏమొస్తుంది, లాగ్ a^(a)(1). ఒక సంఖ్య యొక్క సంవర్గమానం అదే ఆధారానికి 1 అవుతుంది, లాగ్ a^(a)(1). సో ఇది సంవర్గమాన నియమం 2. సో ఇప్పుడు మనం ఈ సంవర్గమాన ధర్మాల్లో ఇంకొక ముఖ్యమైన ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. సో దీన్నే మనం గుణకార నియమం అని కూడా అంటాం. సో దీనికోసం మనం రెండు సంఖ్యలను తీసుకుందాం. మొదటి సంఖ్యను x అనుకుందాం, రెండవ సంఖ్యను y అనుకుందాం. సో అప్పుడు ఈ రెండు సంఖ్యలను గుణిస్తే వచ్చే లబ్దం ఏమవుతుంది, సో xను yని గుణిస్తే మనకు వచ్చే లబ్దం xy అవుతుంది. సో ఇప్పుడు x యొక్క ఘాత రూపం తీసుకుందాం. అంటే xను ఘాత రూపంలో వ్యక్తం చేస్తే దాని యొక్క రూపాన్ని a^mగా తీసుకుందాం. సో x = a^m అని తీసుకుందాం. అదేవిధంగా వైని కూడా దాని ఘాత రూపంలో వ్యక్తం చేస్తే ఆ రూపాన్ని y = a^nగా తీసుకుందాం. అంటే x = a^m అండ్ y = a^nగా తీసుకుందాం. సో ఇప్పుడు ఈ xyల ఘాత రూపాల ఆధారంగా ఇప్పుడు లబ్ధం xyని మనం ఏం రాయొచ్చు, సో x = a^m, y = a^n కాబట్టి లబ్ధం xyని మనం a^m (a^n)గా రాయవచ్చు. సో మనకు a^m(a^n) అనేది ఘాతాంక న్యాయం రూపంలో ఉంది. అంటే a^m(a^n) మనం ఏం రాయొచ్చు, ఘాతాంక న్యాయాన్ని వాడి a^m(n)గా వ్రాయవచ్చు. అంటే xy = మనకి ఏమొచ్చింది, a^m(n). సో ఇప్పుడు మనకు x = a^m, y = a^n మరియు xy = a^m(n). సో ఇప్పుడు ఈ ఘాత రూపాలన్నింటినీ మనం సంవర్గమాన రూపాల్లోకి మార్చుదాం. సో మొదటగా x = a^mను సంవర్గమాన రూపంలోకి మార్చితే, సో ఏం రాయొచ్చు మనం, సో ఇక్కడ x యొక్క సంవర్గమానం, సో లాగ్ x^(a)(m) అని రాయవచ్చు. అదేవిధంగా y = a^n యొక్క ఘాత రూపం యొక్క సంవర్గమాన రూపం మనం లాగ్ y^(a)(n) అని రాయొచ్చు. చివరగా మూడవది xy = a^m(n). సో ఈ రూపం యొక్క సంవర్గమాన రూపం మనం లాగ్ xy^(a)(m+n) అని రాయవచ్చు. సో ఇప్పుడు ఈ లాగ్ xy^(a)(m+n) ఈ సమీకరణంలో కుడివైపు మనకు m మరియు n ల యొక్క మొత్తం గలదు. సో ఇక్కడ m స్థానంలో మనం లాగ్ x^(a)ను రాయవచ్చు, ఎందుకంటే మనకు లాగ్ x^(a)(m) అయ్యింది. అదేవిధంగా n స్థానంలో మనం లాగ్ y^(a)ను రాయవచ్చు, ఎందుకంటే n అనేది ఆధారం a కు y యొక్క సంవర్గమానం అవుతుంది కాబట్టి. సో ఆ విధంగా m మరియు nలను లాగ్ x^(a) మరియు లాగ్ y^(a)లచే రిప్లేస్ చేస్తే అప్పుడు మనకేమొస్తుంది, లాగ్ xy^(a)(lagx^(a)+lagy^(a). అంటే ఇక్కడ మనకు ఆధారం a కు లబ్ధం xy యొక్క సంవర్గమానం అనేది అదే ఆధారం a కు మనం తీసుకున్న రెండు సంఖ్యల యొక్క సంవర్గమానాల మొత్తానికి సమానమైంది. అంటే లబ్ధం యొక్క సంవర్గమానం అనేది ఆ సంఖ్యల యొక్క విడివిడి సంవర్గమానాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే ఇక్కడ గుణకారం అనేది సంవర్గమానంలో సంకలన ప్రక్రియగా మార్చబడింది. సో సంఖ్యల గుణకారాన్ని నేరుగా చేయడం కంటే సంవర్గమానాలను ఉపయోగించి ఆ గుణకారాన్ని మనం సంకలన ప్రక్రియలోకి మార్చి సులభంగా చేయవచ్చన్నమాట.
సో దీన్నే మనం గుణకార నియమం అంటున్నాం. సో ఏమిటది? లాగ్ ఎక్స్వై టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ. సో ఇదే విధంగా మనం ఇంకొక ముఖ్యమైన ధర్మం భాగాహార నియమాన్ని చూద్దాం. సో మొదట రెండు సంఖ్యలను తీసుకుందాం, ఎక్స్ మరియు వై. ఈ రెండు సంఖ్యల యొక్క భాగఫలాన్ని అంటే ఎక్స్ను వై చేత భాగిస్తే వచ్చే భాగఫలాన్ని ఎక్స్ బై వై చే సూచిద్దాం. సో ఎక్స్ బై వై అనేది ఎక్స్ను వై చే భాగిస్తే వచ్చే భాగఫలం అనుకుందాం. సో ఇప్పుడు మొదట ఎక్స్ యొక్క ఘాత రూపం ఏ పవర్ ఎమ్గా తీసుకుందాం, అదేవిధంగా వై యొక్క ఘాత రూపాన్ని ఏ పవర్ ఎన్గా తీసుకుందాం. సో అప్పుడు ఎక్స్ బై వైని మనం ఏం రాయొచ్చు, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. సో ఇక్కడ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ వస్తుంది. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ మనం ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించి ఏం రాయొచ్చు, ఏ పవర్ ఎం మైనస్ ఎన్, అంటే ఎక్స్ బై వై ఈక్వల్స్ టు మనకు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ వచ్చింది. సో ఇక్కడ మనకు ఎక్స్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం, వై ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అనే ఘాత రూపాలు కలవు. ఇప్పుడు వీటిని మనం సంవర్గమాన రూపంలోకి మార్చుదాం. ఎక్స్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎంను మనం సంవర్గమాన రూపంలో రాస్తే మనకు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు ఎం అవుతుంది. అదేవిధంగా వై ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ను మనం సంవర్గమాన రూపంలో రాస్తే లాగ్ వై టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు ఎన్ అవుతుంది. మరియు ఎక్స్ బై వై ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ను సంవర్గమాన రూపంలో రాస్తే లాగ్ ఎక్స్ వై టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు ఎం మైనస్ ఎన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మూడో సమీకరణంలో మన కుడివైపు ఎం మైనస్ ఎన్ అని కలదు. సో ఈ ఎం స్థానంలో మనం లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ రాయవచ్చు, ఎందుకంటే ఎం అనేది ఆధారం ఏకు ఎక్స్ యొక్క సంవర్గమానం. అదేవిధంగా ఎన్ స్థానంలో మనం లాగ్ వై టు ద బేస్ ఏ రాయొచ్చు, ఎందుకంటే ఎన్ అనేది ఆధారం ఏకు వై యొక్క సంవర్గమానం. సో ఆ విధంగా రాస్తే మనకు లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ. సో ఇప్పుడు దీన్ని పరిశీలిస్తే మనకు ఏమర్థం అవుతుందంటే ఆధారం ఏకు ఎక్స్ బై వై యొక్క సంవర్గమానం అనేది అదే ఆధారం ఏకు ఆ రెండు సంఖ్యల సంవర్గమానాల భేదానికి సమానం అవుతుంది, అంటే లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ అవుతుంది. సో లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ. దీన్నే మనం భాగాహార నియమం అంటాం. సో ఇక్కడ సంఖ్యల యొక్క భాగాహారాన్ని నేరుగా చేయడం కంటే సంవర్గమానాన్ని ఉపయోగించడం ద్వారా భాగాహారం అనే ప్రక్రియను మనం భాగాహారం చేయకుండా తీసివేత ప్రక్రియను అనుసరించి సులభంగా చేయవచ్చు. సో సంవర్గమానం అనే ప్రక్రియ ఇక్కడ మనకు భాగాహారాన్ని తీసివేత ప్రక్రియగా మార్చి సులభతరం చేస్తుంది. సో అదేవిధంగా మనం ఇంకొక ముఖ్యమైన సంవర్గమాన ధర్మం గురించి తెలుసుకుందాం. దీన్నే ఘాత నియమం అంట. సో దీనికోసం ముందుగా మనం ఒక సంఖ్య ఎక్స్ను తీసుకుందాం. ఎక్స్ యొక్క ఘాత రూపం ఏ పవర్ ఎం అనుకుందాం, అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం. సో ఇప్పుడు ఈ సమీకరణానికి మనం ఇరువైపులా ఘాతాంకం ఎన్ను చేర్చుదాం. సో ఇరువైపులా ఘాతాంకం ఎన్ తీసుకుంటే మనకు అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అవుతుంది. సో ఇప్పుడు కుడివైపు మనకు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అనేది ఘాతాంక న్యాయ రూపంలో ఉంది. సో దాన్ని సూక్ష్మీకరిస్తే మనకు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అవుతుంది. సో అప్పుడు మనకు ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ సమీకరణంలో ఎక్స్ పవర్ ఎన్ యొక్క సంవర్గమానం ఆధారం ఏకు తీసుకుందాం. సో ఎక్స్ పవర్ ఎన్ యొక్క సంవర్గమానం ఆధారం ఏకు ఏమవుతుంది, ఇక్కడ ఏ యొక్క ఘాతాంకం ఎంఎన్ కాబట్టి మనకు ఎంఎన్ అనేది ఎక్స్ పవర్ ఎన్ యొక్క సంవర్గమానం అవుతుంది. సో ఇప్పుడు మనం సంవర్గమాన రూపంలో వ్యక్తం చేస్తే లాగ్ ఎక్స్ పవర్ ఎన్ టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు ఎంఇన్ టు ఎన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కుడివైపు ఎంఇన్ టు ఎన్లో మనకు ఎం అనేది ఆధారం ఏకు ఎక్స్ యొక్క సంవర్గమానం అవుతుంది, అంటే ఎం ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ, ఎందుకంటే మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఉంది కాబట్టి. సో మనం ఎమ్ను లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏగా రాయొచ్చు. సో ఇక్కడ ఎం స్థానంలో మనం లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ రాస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఇంటూ ఎన్ అవుతుంది. సో దీన్నే మనం ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏగా రాయొచ్చు, అంటే అప్పుడు మనకి ఏమొచ్చింది, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ వచ్చింది. సో ఇక్కడ మనం పరిశీలిస్తే ఎక్స్ పవర్ ఎన్ యొక్క సంవర్గమానం ఘాతాంకం ఎన్ మరియు దాని భూమి ఎక్స్ యొక్క సంవర్గమానంల లబ్ధానికి సమానం. దీన్నే ఘాత నియమం అంటాం. సో ఈ ఘాత నియమంలో మనకు ఇక్కడ మనకు సంఖ్య యొక్క ఘాతాంకం తీసుకోవడం జరిగింది. ఒకవేళ
ఆధారం కూడా మనకు ఘాతం వస్తే దాన్ని కూడా సూత్రరూపంలో చెప్పచ్చు. సపోజ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ పవర్ ఎం ఉందనుకుందాం. లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ పవర్ ఎం ఉందనుకుందాం. సో ఇక్కడ ఆధారం ఏకు మనకు ఘాతాంకం ఎం ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 1/m ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏగా రాయొచ్చు. సో ఇది కూడా ఒక నియమం. అదేవిధంగా ఒకవేళ మనం తీసుకున్న సంఖ్య మరియు ఆధారం రెండింటికి కనుక ఘాతాంకాలు వస్తే, అంటే ఉదాహరణకు లాగ్ ఎక్స్ పవర్ ఎన్ టు ద బేస్ ఏ పవర్ ఎం, సో ఈ విధంగా ఉంటే దీని సూత్రరూపంలో మనం ఏం రాయొచ్చు అంటే ఎన్ బై ఎం ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. సో ఇది కూడా ఒక నియమం. సో ఇదే విధంగా మనం ఇంకొక ముఖ్యమైన సంవర్గమాన నియమాన్ని చూద్దాం. సో దీన్ని ఒక ప్రశ్న రూపంలో ఇవ్వడం జరిగింది. ఏ పవర్ లాగ్ ఎన్ టు ద బేస్ ఏ విలువ కనుక్కోండి. సో ఇక్కడ మనం ఏ పవర్ లాగ్ ఎన్ టు ద బేస్ ఏ యొక్క విలువ కనుక్కోవాలి. సో దీని విలువను మనం ఏమనుకుందాం, సపోజ్ ఎక్స్ అనుకుందాం. అంటే ఏ పవర్ లాగ్ ఎన్ టు ద బేస్ ఏ విలువను ఎక్స్గా తీసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ లాగ్ ఎన్ టు ద బేస్ ఏ అనేది ఘాతాంకం అవుతుంది, ఏ భూమి అవుతుంది, నెక్స్ట్ ఎక్స్ అనేది ఫలితం అవుతుంది. సో ఈ ఘాత రూపాన్ని మనం సంవర్గమాన రూపంలోకి మార్చుదాం. అంటే ఆధారం ఏకు ఎక్స్ యొక్క సంవర్గమానం రాద్దాం. సో ఆ విధంగా రాస్తే మనకి ఏమొస్తుంది, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది, లాగ్ ఎన్ టు ద బేస్ ఏ. సో ఏమొచ్చింది, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు లాగ్ ఎన్ టు ద బేస్ ఏ. సో ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని పరిశీలిస్తే మనకు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ అనేది లాగ్ ఎన్ టు ద బేస్ ఏకు సమానం అయ్యింది. అంటే ఇక్కడ ఎక్స్ యొక్క సంవర్గమానం ఆధారం ఏకు ఎంత అవుతుందో సంఖ్య ఎన్ యొక్క సంవర్గమానం అదే ఆధారం ఏకు అంతే అవుతుందని ఇవ్వబడ్డది. అంటే ఎక్స్ మరియు ఎన్ల యొక్క సంవర్గమానాలు ఆధారం ఏకు సమానం అవుతున్నాయని ఇవ్వబడ్డది. సో ఒకే ఆధారానికి వేరువేరు సంఖ్యల సంవర్గమానాలు వేరువేరుగా ఉంటాయి, కానీ ఇక్కడ ఒకే ఆధారానికి ఎక్స్ మరియు ఎన్ యొక్క సంవర్గమానాలు సమానంగా కలవు. వేరువేరు సంఖ్యల యొక్క సంవర్గమానాలు ఒకే ఆధారానికి సమానమయ్యే అవకాశం లేదు. రెండు సంఖ్యల యొక్క సంవర్గమానాలు ఒకే ఆధారానికి సమానం అవుతున్నాయంటే ఆ రెండు సంఖ్యలు ఖచ్చితంగా సమానం కావాలి. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది ఎన్కి ఏం కావాలి, సమానం కావాలి. అంటే మనకి ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ అవుతుంది. సో ఏం రాయొచ్చు మనం, ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్ రాయవచ్చు. కానీ ఇక్కడ ఎక్స్ అనేది మనం ఆల్రెడీ ఏమని తీసుకున్నాం, ఏ పవర్ లాగ్ ఏ ఎన్ అని తీసుకున్నాం. సో ఎక్స్ స్థానంలో మనం ఏం రాయొచ్చు, ఏ పవర్ లాగ్ ఎన్ టు ద బేస్ ఏ రాయొచ్చు. సో ఆ విధంగా రాస్తే మనకి ఏమొస్తుంది, ఏ పవర్ లాగ్ ఎన్ టు ద బేస్ ఏ ఈక్వల్స్ టు ఎన్ అవుతుంది. అంటే ఏ పవర్ లాగ్ ఎన్ టు ద బేస్ ఏ యొక్క విలువ ఏమవుతుంది, ఎన్ అవుతుంది. సో ఇక్కడ ఈ రూపాన్ని పరిశీలిస్తే మనకు భూమి ఏనే, అయితే ఘాతాంకంలో ఎన్ యొక్క సంవర్గమానం యొక్క ఆధారం కూడా ఏనే. సో ఇక్కడ ఘాతరూపంలో ఆధారం ఏనే, సంవర్గమాన రూపంలో ఆధారం కూడా ఏనే. సో సమాన ఆధారాలు ఉన్నప్పుడు ఇక్కడ సంవర్గమానంలో ఉన్న సంఖ్యనే మనకు ఆన్సర్ ఫలితం అవుతుంది. సో ఇది ఇంకొక ముఖ్యమైన నియమం. సో ఇప్పటి వరకు మనం సంవర్గమానాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి నేర్చుకోవడం జరిగింది. సో ఈ నియమాలను ఆధారం చేసుకొని సమస్యలను ఏ విధంగా సాధించాలో మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.